हाय हेलो नमस्ते नीन मी चिन्नी वेलकम टू अवर चैनल हैप्पी टिप्स एंड क्रिएशन। हाय एवरीवन वेलकम बैक टू अवर चैनल हैप्पी टिप्स एंड क्रिएशंस। दिवाली पंडुग वस्तुंदी कदा, मरी आ रोजु लक्ष्मीदेवी इंट्लो उन्न वाटितो ईजीगा चाला अंदंगा पंडुग कलनु मरिंत पेंचेलागा एला अलंकरिंचुकोवालो ई वीडियोलो मनं चूसेद्दां। ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసి ఈజీగా ఎలా అలంకరించుకోవాలో చూసారు। ముందుగా ఒక వైట్ షర్ట్ తీసుకుని దాని మీద హ్యాండ్ లోటస్ అనేది డ్రా చేసుకున్నాను। డ్రా చేసుకుని వాటిని అదే షేప్లో కట్ చేసుకుని కొంచెం గోధుమ కలర్ అంటారు కదా స్కిన్ కలర్లో ఒక పెయింట్ అనేది ఫ్యాబ్రిక్ పెయింట్ లేకపోతే వాటర్ పెయింట్స్ వాట్ ఎవర్ ఏదైనా కలర్ తీసుకుని నేను మొత్తం ఫుల్ హ్యాండ్ మొత్తం పెయింట్ చేసుకున్నాను। తర్వాత రెడ్ కలర్ తీసుకుని హ్యాండ్కి మొత్తం ఫుల్ బార్డర్ లాగా ఇచ్చుకుంటున్నాను, అంటే కొంచెం షేప్ అనేది బాగా హైలైట్ అవుతుందనే ఒపీనియన్తో నేను చుట్టూ బార్డర్ ఇచ్చుకున్నాను। ఇలా బార్డర్ కంప్లీట్ అయిన తర్వాత నేను మామూలుగా దేవుడి చేతులకి పారాని అది ఉంటుంది కదా, దానికోసం నేను గోరింటాకులా ఉండడానికి హ్యాండ్కి ఒక మార్కింగ్ లాగా చేసుకుని మొత్తం అదే రెడ్ కలర్తో ఇలా ఫుల్గా నేను మొత్తం అన్ని ఫింగర్స్కి కూడా రెడ్ కలర్తో ఇలా పారానిలాగా నేను మొత్తం పెట్టుకుని వస్తున్నాను। ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో కొంచెం చందమామలాగా అది యాడ్ చేసుకుందామని నేను ఒక క్యాప్ తీసుకుని, అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్ సర్కిల్ రావడం కోసం ఒక క్యాప్ తీసుకుని దానికి చిన్న పెయింట్ యాడ్ చేసుకుని మనం అలా స్టిక్ చేసామంటే రౌండ్ షేప్ వస్తుంది। దాన్ని మొత్తం మనం ఫిల్ చేసుకుని ఆ రౌండ్ చుట్టూ మనం ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నామంటే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట, ఎక్కడ తేడా లేకుండా। తర్వాత నేను చిన్న చిన్నగా గీతలు పెట్టుకున్నాను, ఇలా ఫోర్ హ్యాండ్స్ అనేవి చేసుకున్నాను। రెండు థంబ్ ఫింగర్స్ రైట్ సైడ్ వచ్చేటట్టు, రెండు థంబ్ ఫింగర్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి, అంటే ఆపోజిట్ సైడ్స్ కట్ చేసుకోవాలి। లోటస్ స్టెమ్కి గ్రీన్ కలర్ అనేది యాడ్ చేసుకున్నా, అలాగే కింద పెటల్స్కి టూ పెటల్స్కి నేను గ్రీన్ కలర్ ఇచ్చుకున్నా, పైన మిగతా అన్ని పెటల్స్కి పింక్ కలర్ వేసుకున్నాను। కొంచెం డార్క్ కలర్ వేసుకోండి, నాది కొంచెం లైట్ అయింది। ఇలా టూ ఫ్లవర్స్ అనేవి నేను రెడీ చేసుకున్నాను। ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ ఫుల్ న్యూస్ పేపర్ తీసుకుని ఒక టూ ఫోల్డ్స్ చేసుకుని ఒక సైడ్ నుంచి రోల్ చేసుకుంటూ రావాలి। ఇది ఎందుకు చేస్తున్నామంటే అమ్మవారికి అంటే చుట్టూ హ్యాండ్స్ అవి పెట్టడానికి హెల్ప్ అవుతుంది, అందరి దగ్గర స్టిక్స్ రోలర్స్ అనేవి ఉండవు కదా, అందుకోసం ఇది ఇలా హెల్ప్ అవుతుంది అన్నమాట। ఇలా ఫుల్గా మంచిగా రోల్ చేసుకున్న తర్వాత మాస్కింగ్ టేప్ తీసుకొని మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మనం మాస్కింగ్ టేప్ని యూస్ చేస్తూ మొత్తం మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో పేపర్తో దాంతో చుట్టేసామో అంటే కనుక మనకు ఒక రాడ్ లాగా మంచిగా రెడీ అయిపోతుంది। ఇలా టూ రాడ్స్ అనేవి నేను తీసుకున్నాను, ఈ టూ రాడ్స్ని కొంచెం ఎక్స్ షేప్లో ఇలా రెండు హ్యాండ్స్ అంటే వస్తాయి కదా అమ్మవారికి, అదేవిధంగా నేను టూ తీసుకుని టై చేసుకున్నాను। ఒక థ్రెడ్ తీసుకుని ఇలా టై చేసుకుని ఇలా టై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి, కొంచెం గట్టిగా టై చేసుకోండి। ఇప్పుడు మనం కలశం డెకరేషన్ కోసం లక్ష్మీదేవి డెకరేషన్ కోసం నేను ఒక బిందెని అయితే సెట్ చేసుకున్నాను। డబల్ సైడెడ్ టేప్ అనేది తీసుకుని డబల్ సైడెడ్ టేప్ని నేను బిందికి ఫోర్ సైడ్స్ కూడా అంటే లోపల వైపు ఫోర్ సైడ్స్ కూడా నేను స్టిక్ చేసుకుని దానిపైన స్టిక్ చేసుకున్నాను। స్టిక్ చేసుకుని దానిపైన ప్లేట్ అనేది అరేంజ్ చేసుకుంటున్నాను। ఇలా ఎందుకు స్టిక్ చేసుకున్నాను అంటే మనం ప్లేట్ పెట్టిన తర్వాత కదిలిపోకుండా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది, సో మనం గట్టిగా లాగినా సరే కదలకుండా ఉంటుందన్నమాట, అందుకని చెప్పేసి నేను అలా స్టిక్ చేసుకున్నాను। ఇప్పుడు ఈ కలశం పైన నేను చెంబ అనేది పెట్టుకుంటున్నాను, సో దానికి కూడా కింద సైడ్ నేను డబల్ సైడెడ్ టేప్ అనేది యాడ్ చేసుకుని కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు చూసుకుని నేను ఇలా ఫిక్స్ చేసుకున్నాను। సో అప్పుడు మనకి మొత్తం పైన చెంబు మొత్తం సెట్ అంతా కదలకుండా ఉంటుందన్నమాట। ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ మనం హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకున్నాం కదా రాడ్స్ అంటే పేపర్తో చేసుకున్నవి, వాటిని అలా బ్యాక్ సైడ్ వచ్చేలాగా ఒక థ్రెడ్ని యూస్ చేసి మనం ఇలా టై చేసుకోవాలి। పైన చెంబు ఏదైతే ఉందో దానికి గట్టిగా టై చేసుకోండి, అప్పుడే మనకి కొంచెం కదలకుండా ఉంటుందన్నమాట। కలశానికి సారీ డ్రాపింగ్ కోసం నేను గ్రీన్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను, ఇది బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్ని మొత్తం ఐరన్ చేసుకున్నాను కొంచెం సాఫ్ట్గా ఉండడానికి, మొత్తం ఎక్కడ మడతలు లేకుండా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చీరలు మనం పైటంచి కుచ్చీలు పెట్టుకుంటాం కదా, అదేవిధంగా మొత్తం బ్లౌజ్ పీస్ అంతా ఇలా కుచ్చీలు పెట్టుకున్నాను. చివర వచ్చిన కుచ్చీలకి మొత్తం అలా బటన్ క్లిప్ అనేది యాడ్ చేసుకుంటూ మొత్తం కుచ్చీలన్నీ బాగా సెట్ చేసుకుంటూ మనం బ్లౌజ్ పీస్ చివరి పార్ట్ వరకు కూడా అన్నీ అలా బటన్ క్లిప్ పెట్టుకుని ఇలాగ సాఫ్ట్గా చేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నాది కొంచెం క్లాత్ అనేది స్టిఫ్గా ఉంది, అందుకని చెప్పి నేను క్లిప్స్ అనేవి తీసుకుంటూ ఐరన్ చేసుకుని అక్కడక్కడ నేను సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టుకుంటున్నాను, అంటే మడతలు ఊడిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందని చెప్పి.
ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటూ మొత్తం నేను ఐరన్ అయితే చేసుకున్నాను. ఇలా ఐరన్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కలసం కోసం బిందె, అది ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుని బింది వెనక వైపు నుంచి వచ్చేటట్టు ఇలా సెట్ చేసుకుని మనం గట్టిగా లాగిపెట్టి పిన్ అనేది కొంచెం టైట్గా పెట్టుకోవాలి. అంటే లూజ్గా ఉంటే మనకి మళ్ళీ కిందకి జారిపోవడం అలా అవుతుంది, కాబట్టి కొంచెం గట్టిగా మనం ఊడిపోకుండా పెట్టుకోవాలి. తర్వాత కింద ఉండే కుచ్చుల్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అటు ఇటు ఇలా సారీ కుచ్చులు వచ్చినట్టు మనం బిందికి చుట్టూ వచ్చేలాగా అరేంజ్ చేసుకుని ఆ చివరి ఉండే క్లాత్ని ఈ చివరి ఉండే క్లాత్ని కొంచెం సేఫ్టీ పిన్తో మనం పిన్ చేసుకున్నామంటే కొంచెం ఇలా విడిపోయినట్టు కుచ్చులు వచ్చినట్టు నీట్గా కనిపిస్తుంది. ఎక్కడ మనకి స్టిఫ్గా నిలబడకుండా కుచ్చుడు మొత్తం నీట్గా కవర్ అవుతూ ఇలా సారీ వస్తున్నట్టు మనకి నీట్గా కనిపిస్తుంది. అటు ఇటు కూడా నేను పిన్స్ సేఫ్టీ పిన్స్ని యూజ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మిడిల్లో చిన్న గ్యాప్ ఏదైనా మీకు వస్తుంది అంటే అక్కడ కూడా మీరు సేఫ్టీ పిన్ని యాడ్ చేసుకోండి. తర్వాత సేమ్ గ్రీన్ కలర్ని ఎలా అయితే ఫోల్డ్ చేశానో అదేవిధంగా నేను పింక్ కలర్ని కూడా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ పెట్టుకున్నాం కదా, అంటే పేపర్తో చేసినవి, అటు ఇటు వచ్చేటట్టు నేను చున్నీ మనం వేసుకుంటాం కదా ఆ మాదిరిగా నేను అటు ఇటు వచ్చేలాగా ఇలాగ కొంచెం వీ షేప్ లాగా యాడ్ చేసుకుని ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకుంటున్నాను. అంటే విడిపోకుండా ఉంటుంది అనే ఒపీనియన్తో సేఫ్టీ పిన్ పెట్టుకున్నాను. కదిలిపోకుండా మనకి స్టిఫ్గా ఉంటుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను వెనకాల కూడా కదలకుండా అడ్జస్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ మన హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకున్నాం కదా, దానికి డబుల్ సైడెడ్ టేప్ అనేది యాడ్ చేసుకుని నేను స్టిక్ చేస్తున్నాను అన్నమాట. మనం ఆల్రెడీ హ్యాండ్స్ పెట్టుకున్నాం కదా, ఒక హ్యాండ్ ఇలా పైకి ఒక హ్యాండ్ కిందకి వస్తున్నట్టు నేను డబుల్ సైడెడ్ టేప్ పెట్టుకుని ఇలా స్టిక్ చేసుకున్నాను. తర్వాత పైన మనం లోటస్ పట్టుకున్నట్టు పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి చూపుడు వేలు ఏదైతే ఉందో దానికి అక్కడికి నేను కట్ చేశాను. కట్ చేసుకుని థమ్ ఫింగర్కి అండ్ చూపుడు వేలు ఫింగర్ ఇలా పట్టుకున్నట్టు కనిపించడానికి నేను అక్కడ ఫింగర్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు లోటస్కి డబుల్ సైడెడ్ టేప్ వేసుకుని థమ్ ఫింగర్ ఎక్కడైతే ఉందో అక్కడ థమ్ ఫింగర్ దగ్గరికి ఆ లోటస్ అనేది స్టిక్ చేసుకుని మనం ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు ఏదైతే ఉందో దాన్ని పైకి వచ్చేలాగా నేను సేమ్ డబుల్ సైడెడ్ టేప్ పెట్టుకుని నేను స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ డబుల్ సైడెడ్ టేప్తో స్టిక్ చేసుకున్న తర్వాత నేను ఫింగర్ బ్యాక్ సైడ్ కూడా రెడ్ కలర్ వేసుకున్నాను, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇలా రెండు హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ రెండు హ్యాండ్స్కి కూడా బ్యాక్ సైడ్ డబుల్ సైడెడ్ టేప్ అనేది యాడ్ చేసుకుని నేను పైన రెండు హ్యాండ్స్ ఉన్నాయి కదా రాడ్స్ మనం ప్రిపేర్ చేసుకున్నవి వాటికి సేమ్ లోటస్తో చేసిన ఫ్లవర్స్ ఉండే హ్యాండ్స్ని రెండింటిని కూడా నేను యాడ్ చేసుకున్నాను. చూసారా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది హ్యాండ్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఒక కొబ్బరికాయ పెట్టుకుని దానికి నేను మనం ఆల్రెడీ ఉన్న అమ్మవారి ఫేస్ ఏదైతే ఉందో దాన్ని టై చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ అనేది తీసుకుని ఈ ట్రాన్స్పరెంట్ పేపర్కి మనం కాయిన్స్ అనేవి ఉంటాయి కదా 1 రూపీ కాయిన్స్ 2 రూపీస్ కాయిన్స్, ఆ కాయిన్స్కి డబుల్ సైడెడ్ టేప్ అనేది యాడ్ చేసుకుని నేను మొత్తం అలా లైన్గా నేను అక్కడక్కడ ర్యాండమ్గా లైన్గా మొత్తం అంతా నేను ఆ షీట్ ఏదైతే తీసుకున్నానో ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ షీటు ఆ ట్రాన్స్పరెంట్ షీట్కి మొత్తం కూడా నేను ఇలా డబ్బులు అనేవి మొత్తం యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది ఎందుకు మనం ప్రిపేర్ చేస్తున్నాం అంటే లక్ష్మీదేవి ఇమేజెస్లో మనకి ఉంటుంది కదా అమ్మవారి చేతి నుంచి డబ్బులు వస్తున్నట్టు అలాగా మనం క్రియేట్ చేద్దామనే ఒపీనియన్తో నేను ఇలా ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకుని ఆ ట్రాన్స్పరెంట్ షీట్కి మొత్తం అమౌంట్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ షీట్కి వెనకాల సైడ్ నేను డబుల్ సైడెడ్ టేప్ అనేది యాడ్ చేసుకుని కొంచెం పెద్దగా యాడ్ చేసుకోండి, సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా యాడ్ చేసుకుని హ్యాండ్కి ఫిక్స్ చేసుకున్నాను. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత కింద నా దగ్గర పాట్ ఉంటే పాట్ పెట్టుకోండి, నా దగ్గర పాట్ లేదు. ఇలా సిల్వర్వి ఒక 2 బౌల్స్ ఉంటే ఒక బౌల్ తిరగేసి పెట్టుకుని ఇంకొక బౌలు కొంచెం ఇలా సైడ్కి వచ్చేలాగా నేను డబుల్ సైడెడ్ టేప్ వేసి పెట్టుకున్నాను, అంటే కదిలిపోకుండా ఉంటుందని. ఇప్పుడు ఆ అమౌంట్ పెట్టుకున్న మనం షీట్ ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్ షీట్ దాన్ని ఆ బౌల్లోకి పడేలా పెట్టుకుని ఆ బౌల్లో ఇంకొన్ని కాయిన్స్ అనేవి నేను ఫిల్ చేసుకున్నాను. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు కుదిరితే ఇంకొక సైడ్ సేమ్ అలానే పాట్తో కానీ లేకపోతే ఇలా బౌల్స్ పెట్టుకుని ఒక సైడ్ ధాన్యం వచ్చినట్టు కూడా పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ దీపావళికి తప్పకుండా ఇలా లక్ష్మీదేవిని అలంకరించుకోండి, దానివల్ల వచ్చే కలే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను ఫైనల్గా జ్యువెలరీ కూడా యాడ్ చేసుకున్నాను. జ్యువెలరీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా లక్ష్మీదేవి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చారు. సో ఈసారి పండక్కి మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా
మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కమెంట్స్లో తెలియచేయండి. తప్పకుండా వాటిపై వీడియోస్ అనేవి చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.